అతని గురించి నాలుగు విషయాలు మీతో పంచుకుంటా. మొదటిగా అతని పేరు, రెండవదిగా అతని పదవి, మూడవదిగా అతని పరాక్రమము, నాలుగవదిగా అతని పరిస్థితి. పేరు, పదవి, పరాక్రమము, పరిస్థితి. మొదటిగా అతని పేరు ఏమిటట? నయమాన్. అది అతని పేరు. నయమాను అనే పేరుకు అర్థం తెలుసా? చూడ చక్కని, ఆహ్లాదకరమైన, చూడ ముచ్చటి. పేరు చాలా ముచ్చటగా ఉంది, కానీ మనిషే సరైనడు కాదు. జక్కయ్య అనే పేరు మీకు జ్ఞాపకం ఉందా? జక్కయ్య అనే పేరుకు అర్థం తెలుసా? పవిత్రుడు. పేరులో పవిత్రత ఉంది, కానీ బ్రతుకులోనే పవిత్రత అస్సలు లేదు. పేరులో నీతి ఉంది, కానీ జక్కయ్య సంపాదనలో మాత్రం నీతి లేదు. అంతా అవినీతిమయం. మనకి మంచి మంచి పేర్లు పెట్టారు మన తల్లిదండ్రులు. నా దగ్గరకు ఎవరైనా వచ్చి పేరు పెట్టమంటే నేను సాధారణంగా అర్థం ఉన్న పేరే పెడతాను. ఎందుకయ్యా అంటే ఆ పేరుకు తగ్గ విధంగా వారు జీవించాలి అని చెప్పి. మీరు అంతేగా మీ బిడ్డలకు పేరు పెట్టినప్పుడు చక్కని పేర్లు పెడతారు. సాధారణంగా మన తల్లి తండ్రి మనకు చక్కని పేర్లు పెట్టడానికి కారణం తెలుసా? పేరుకు తగ్గ వ్యక్తిగా మనం జీవిస్తామని. కానీ నయమాను పేరుకు తగ్గ వ్యక్తి కాదు. పేరు మాత్రం ముచ్చటగా ఉంది, కానీ బ్రతుకే బహు దుర్భరంగా ఉంది. ఇంతకీ మన పేరేమిటి? బ్రదర్స్, మీ పేరేమిటి? అమ్మ, సిస్టర్స్, మీ పేరేమిటి? నేను కొన్ని పేర్లు చెప్తే మీరేమనుకోకండి, బాధపడకండి. పేరు శాంతయ్య అని పెడతారు. మన శాంతయ్య గారికి ముక్కు మీదే కోపం ఉంటుంది. పేరేమో శాంతము, మాటి మాటికి కోపడ్డము. పేరు సంతోష్, వాడు ముఖం ఎప్పుడు చూసినా ఏడుపు ముఖమే. పేరులో సంతోషం ఉంది, కానీ ముఖంలో సంతోషం లేదు. పేరు కరుణ, అసలు కనికరమే కనిపించదు. క్షమించండి అమ్మ, మీరు కరుణ అయినట్లయితే, శాంతి అయినట్లయితే, సంతోష అయినట్లయితే మిమ్మల్ని కించపరచాలి అనే నా ఉద్దేశం నాకు లేదు. కానీ పేర్లు బాగున్నాయి, కానీ నిజంగా పేరుకు తగ్గ వ్యక్తులమేనా? దయా అనే పేరు పెడతారు, శాంతి అనే పేరు పెడతారు, మరియా అనే పేరు పెడతారు, డానియేల్ అనే పేరు పెడతారు, జోసఫ్ అని పేరు పెడతారు. మరి కొంతమంది రూబేన్ అని పేరు పెడతారు. ఎందుకు పెడతారు అసలు ఇప్పటికీ నాకు అర్థం కాదు. పేరు పెట్టిన వారికి ఆ రూబేన్లో ఏం మంచితనం కనిపించిందో నాకు అర్థం కాదు. నాకు పేరు పెట్టారు సతీష్ కుమార్ అని పేరు పెట్టారు. 20 సంవత్సరాల క్రితము వాక్య పరిచర్య చేయటానికి నేను ఒక గ్రామానికి వెళ్ళినప్పుడు వాక్యం చెప్పిన తర్వాత పాస్టర్ గారు ఎవరైతే భోజన ఏర్పాట్లు చేశారో వారింటికి తీసుకెళ్లారు. ఆ భోజనాలు ఏర్పాటు చేసినటువంటి ఆ ఇల్లాలు ఒక తెలుగు పండిట్ అన్నం వడ్డిస్తూ, బాబు నీ పేరు యొక్క అర్థం తెలుసా నీకు అని అడిగింది. ఎప్పుడు నా పేరు యొక్క అర్థం గురించి నేను తెలుసుకునే ప్రయత్నం చేయాలా? ఎప్పుడు ఆలోచన కూడా నాకు రాలా. అప్పుడు అన్నాను, అమ్మ నా పేరు యొక్క అర్థం నాకు తెలియదు, ఎప్పుడు పెద్దగా నేను ఆలోచించలేదు. అప్పుడు ఆమె చెప్పింది ఏంటి తెలుసా? సతీష్ కుమార్. సత్ అంటే మంచి, మంచి. ఈష్ అంటే ఈశ్వర్ అంటే దేవుడు. కుమార్ అంటే కుమారుడు. మంచి దేవుని కుమారుడు అని నీ పేరు కడతాం. బహు సంతోషం అనిపించింది. ఈరోజు ఆ మంచి దేవుని కుమారునిగా జీవించే భాగ్యాన్ని దేవుడు నాకు అనుగ్రహించాడు. నా ప్రియ సహోదరి సహోదరుడు, ఇప్పుడు నీ పేరేమిటి? ఏ పేరు పెట్టారు నీకు? పేరుకు తగ్గ జీవితం నువ్వు జీవిస్తున్నావా? పేరైతే చక్కగా ఉంది, కానీ పేరుకు తగ్గ జీవితం నీకుందా? నయమాను అనే పేరుకు అర్థము చూడ చక్కని, చూడ ముచ్చటైన, ఆహ్లాదకరమైన, ప్లెజెంట్. కానీ మనిషి మాత్రం చూడ చక్కని వాడు కాదు. బుద్ధి మాత్రం అంత మంచి బుద్ధి కాదు. వేళ ఈరోజు నీ పేరు మంచిదే, కానీ నీ బుద్ధి మంచిది కాకపోతే, నీ గుణము మంచిది కాకపోతే, నీ మాట తీరు మంచిది కాకపోతే, దయచేసి మార్చుకోవలసిందిగా ప్రభువు పేరట, అనగా నీ బుద్ధిని మార్చుకోవలసిందిగా ప్రభువు పేరట మనవి చేస్తున్నాను.